रुचि। मन फर्स्ट सेगमेंट आहा एम रुचि। ఆహా ఏమి రుచిలో రాజ్ గారు ఏమండి చేయబోతున్నారో చూద్దామా? వెల్కమ్ రాజ్ గారు. హలో రాజ్ గారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏమండి చేస్తున్నారు? చీజ్ పాస్తా పకోడా. చీజ్ పాస్తా పకోడా. yes. ఈవినింగ్ స్నాక్ కి బలే ఉంటుంది. చాలా బాగుంటుంది. చీజ్ పాస్తా పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చీజ్ పాస్తా పకోడా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాస్తా 2 కప్పులు, చీజ్ 100 గ్రాములు, శనగపిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీస్పూన్, జీలకర్ర పొడి 1 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీస్పూన్, చాట్ మసాలా 1 టీస్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన ఉల్లిపాయ 1, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీస్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీస్పూన్. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో పకోడా అంటే మనకు డీప్ ఫ్రై కదా, సో ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం. సో ఇక్కడ పాస్తా మనం ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. ఓకే, సో దీని ముందు ఏ పాస్తా అయినా తీసేసుకోవచ్చు మనం. సో ఉడికించేసుకోవాలి ముందుగా. సో వీటిని కొంచెం మ్యాష్ చేసుకుంటామండి మనం. ఓకే, ముక్కల కింద అయిపోతుంది ఇది. కొంచెం అంటే మ్యాక్రోనీ ఉన్నా మనం దాంట్లో చేసుకోవచ్చు. ఓకే, ఇది ఆ టాప్ లేయర్ లో ఉన్నాయని కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేసి తినేటప్పుడు చాలా బాగుంటుంది. పాస్తాతో చేసుకోవడం వల్ల నూడిల్స్ తో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, శనగపిండి, కొద్దిగా వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్ అండి. ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, అలాగే కొత్తిమీర, సరిపడా ఉప్పు, కొద్దిగా బియ్యపిండి అండి. ఓకే, క్రిస్పీనెస్ కోసం బియ్యపిండి. అవునండి. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అవసరం అనుకుంటే అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఓకే, సో కొంచెం బాగా కలిపేసుకోవాలి. అంటే పాస్తాలో మనకు కొంచెం ఆ తడి ఉంటుంది కాబట్టి ముందుగా చూసుకోవాలి. ఆ తర్వాత అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. పిండి రెడీ అయిపోయిందండి కలపడం. ఓకే, సో ఇక్కడ మీకు చీజ్ ఎక్కడ అని మీరు డౌట్ కూడా రావచ్చు. చీజ్ ఇక్కడ చిన్న చిన్న క్యూబ్స్ లా చేసుకున్నాం. ఓకే, సో దీని ఏంటంటే మనకు ఆ పకోడా మధ్యలో దీన్ని మనం పెట్టేసుకుంటాం. ఓకే, కొంచెం చేతికి నూనె పెట్టేసుకుని చీజ్ అలా లోపల మెల్ట్ అయిపోతుంది అయితే. yes. సో ఇలా కట్ చేస్తే అలా మెల్ట్ అయి వస్తుంది. అవునండి. ఓకే, సో ఇలా చేసి పెట్టేసుకోవాలండి. చీజ్ స్టఫ్ చేసాం లోపల మనం. yes. సో అది వరకు కూడా తెలియదు, అది తిన్నప్పుడు మనకు దాంట్లో లోపల నుంచి సర్ప్రైజ్గా బయటకు వెళ్తుంది. సో అప్పుడప్పుడు కొంచెం ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. సో కొంచెం పకోడా అనుకున్నాం కాబట్టి కొంచెం అలా పెద్దగానే వస్తాయండి. ఓకే, సో దీన్ని ఏంటంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో లోపల వరకు కొంచెం మనకి అది ఫ్రై కావాలి కాబట్టి. సో కొంచెం టైం పడుతుంది మనకి ఇది, అంటే స్టఫ్ చేస్తున్నాం కాబట్టి. అవును, కానీ భలే ఉంది ప్రాసెస్ అంతా, బాగుంది. సో పైన అంతా క్రిస్పీగా ఉండి లోపల అలా చీజీ చీజీగా. కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి అలాగే ఇంట్లో వాళ్ళకి వెరైటీ తినిపించాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేస్తారు. సో ఇక్కడ బేస్ కూడా మనం మెయిన్గా పాస్తా తీసుకున్నాం కదా. అవును. సో ఆ పైన లేయర్ అంతా కూడా మంచి క్రంచీ క్రంచీగా వచ్చేసి కరకరలాడుతూ ఉంటుంది కొంచెం. సో మనం ఇందులో కావాలంటే బంగాళాదుంప కూడా యాడ్ చేసుకోవచ్చు రాజుగారు. సో పక్కోడ కాబట్టి బంగాళాదుంప అక్కర్లేదండి. ఓకే,
సో ఇలా పిండితో అయితేనే మనకు కొంచెం బాగుంటుంది. అవును అది వేరే రెసిపీ అయిపోద్దేమో. కాల్స్తే అంటే ఆ బంగాళదుంప ఫ్లేవర్ కొంచెం తెలియాలి అనుకుంటే పచ్చిదే బంగాళదుంప కొంచెం తురిమి వేసుకుంటే సో ఆ టేస్ట్ బాగుంటుంది. అంటే మామూలుగా చిప్స్ తిన్నప్పుడు ఒక టేస్ట్ వస్తుంది. అవును అవును అవును. సో ఆ తురిమి వేసుకుంటే బాగుంటుంది. అలా ఆ టేస్ట్ వస్తుందండి. సో ఈ క్లోజింగ్ అనేది కొంచెం ప్రాపర్గా చూసి చేసుకోవాలి. ఎందుకంటే ఆ చీజ్ బయటికి రాకుండా నూనెలో ఇదొక్కటి చేసి పెట్టుకొని అన్ని ఒకేసారి వేసుకుంటే మనకు ఈవెన్గా ఫ్రై అవుతుందండి. ఓకే. ఓకే సో అన్నీ రెడీ అయిపోయి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుందాం. మధ్య మధ్యలో కొంచెం లైట్గా ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద మనం బాగా ఫ్రై చేసుకుంటే పైన మంచి కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలండి. ఓకే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే అప్పుడు తీసేసుకోవచ్చు. సో ఇది టమాటో సాస్ కానీ లేకపోతే గ్రీన్ చట్నీ దాంతో చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా చేసుకోకుండా కదా అప్పుడప్పుడు ఇలా కొంచెం చేసుకుంటే చీజ్ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టం కదా. సో వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఇలా మనం చేసిస్తే ఓపెన్ చేసిన తర్వాత చీజ్ కనిపిస్తుంది. అవును. బట్ ఇవి మనం కొంచెం చల్లారనివ్వాలేమో కదా. అంటే మరి అంత వేడిగా తీగానే తినకుండా చీజ్ కూడా లోపల బాగా వేడి వేడిగా ఉంటుంది. సో కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం మీడియం అది లోపల కొంచెం బాగానే ఉంటుంది. పైన కొద్దిగా చల్లారిన తర్వాత మరి అంటే మరి ఎక్కువ చల్లగా కాకుండా అదే వాళ్ళు ఇది తినగలరు అనే ఆ స్టేజ్ లో తీసి మనం ఇచ్చేస్తే బాగుంటుంది. సో ఈవినింగ్ టైంలో అంటే మన మధ్యాహ్నం కూడా అన్ని అన్నీ చేసి అలా ఒక ప్లేట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని టీ టైం స్నాక్ అప్పుడు అప్పుడు మనం నూనె వేడి చేసేసుకుని అప్పటికప్పుడు నార్మల్ తయారు చేసేసుకుని ఒక బాక్స్లో లేదా ఒక ప్లేట్లో వేసేసి పైనుంచి సిల్వర్ ఫాయిల్ కానీ లేదా క్లీన్ ఫిల్మ్ కానీ వేసేసి క్లోజ్ చేసి పెట్టేస్తే మనకు కావాల్సినప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో ఇంకొంచెం మనకు కలర్ రావాలండి. ఓకే అండి రెడీ అయిపోయాయి. ఓకే సర్ప్రైజ్ పకోడాలు ఇది. ఎస్. ఓకే సో పకోడా రెడీ అండి. ఓకే చీజ్ పాస్తా పకోడాలు రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూద్దాం. చీజ్ పాస్తా పకోడా తయారు చేసే విధానం. ముందుగా పాస్తా ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో ఉడికించిన పాస్తా, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, శనగపిండి, తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, ఉప్పు, బియ్యం పిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మధ్యలో చీజ్ ఉంచి పకోడాలా చుట్టుకొని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే చీజ్ పాస్తా పకోడా రెడీ. చీజ్ పాస్తా పకోడా తయారు చేసే విధానం చూసేసాం కదా. రాజుగారు టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే చూడాలి చూడాలి. సో లోపలంతా చీజ్ కొంచెం మెల్ట్ అయింది కదా. అవును ఇందాక మనం అనుకున్నట్టు పై లేయర్ అంతా కూడా కొంచెం క్రిస్పీగా వచ్చింది. లోపల సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది. దాంతోపాటు చీజ్ ఫ్లేవర్ కూడా సూపర్ గా ఉంది. ఇలా వస్తే పిల్లలు హ్యాపీగా అలా లాగించేస్తారు. చీజ్ ఉందంటే చాలు అది ఎలానే ఉంది హ్యాపీగా లాగించేస్తారు. చీజ్ ఇష్టమైన వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇది. ఎస్ చాలా బాగుందండి ఈ పకోడాస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఆరోగ్యానికి అరటిపండు చాలా మంచిదని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. ముఖ్యంగా అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండడం వల్ల ప్రతిరోజు కనుక ఒక అరటిపండు తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు మనకు అందడమే కాకుండా రక్తపోటులో హెచ్చు తగ్గులు లేకుండా అదుపులో ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హలో అండి, నేను మీ అవంతిక.
అదేనండి అత్తారింటి దారేదిలో సాత్విక్ అని ఇవాళ సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే కోకోనట్ లస్సీ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం కోకోనట్ లస్సీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి నీళ్ళు ఒక కప్పు లేత కొబ్బరి కొద్దిగా పెరుగు ఒక కప్పు పంచదార రెండు టేబుల్ స్పూన్లు ఐస్ క్యూబ్స్ తగినన్ని పుదీనా కొద్దిగా కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా ఇంకా స్టార్ట్ చేసేద్దాం ముందుగా మన లేత కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం అండ్ ఇందులో ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకొని సో ఈ లస్సీకి లేత కొబ్బరి ఉంటేనే చాలా టేస్టీ వస్తుందండి सो एंड पेरुगु मोत्तम मनं इंदुलो वेसुकुंदाम एंड तर्वाता शुगर नाकु शुगर एक्कुव उंटेने नच्चुतुंदि मीरु एंत तिंटारंटे ऐ मीन एंत तागुतारंटे अंत वेसुकोंडि एंड कोब्बरि नीळ्ळु సో ఇది చల్ల చల్లగా తాగుతే చాలా బాగుంటుందండి మీకు నచ్చకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు సో ఇది అయిపోయింది తీసేసుకుందాం ఇప్పుడు దీనిని గ్లాస్ లో పోసుకొని సర్వ్ చేసుకుందాం पुदीना तो गार्निश चेसुकुंदाम मीरु कावालंटे ड्राई फ्रूट्स तो कूडा गार्निश चेसुकोवच्चु कोकोनट लस्सी रेडी अयिपोयिंदि दीनि तयारी विधानं मरोकसारि चूसेद्दां कोकोनट लस्सी तयारी विधानं मिक्सी जार लो लेत कोब्बरी पेरुगु पंचदार ऐस् क्यूब्स कोब्बरी नीळ्ळु वेसि मिक्सी पट्टालि आपै सर्विंग ग्लास लोकि तीसुकुनि पुदीना तो गार्निश चेसि सर्व चेसुकुंटे कोकोनट लस्सी रेडी రాజు గారు చల్ల చల్లగా కోకోనట్ లస్సీ ఎలా ఉందో సార్ టేస్ట్ చూసి చెప్పండి ఓకే సో డిఫరెంట్ గా లేత కొబ్బరి కూడా దీంట్లో యాడ్ చేశారు కదా తీసుకోండి మీరు కూడా యా దీన్ని ఇంకొంచెం మనం డిఫరెంట్ గా ట్రై చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ పొడి ఏదైనా కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం హెల్తీగా కూడా తయారవుతుంది అలా కాకుండా పంచదార బదులుగా బ్రౌన్ షుగర్ గాని లేకపోతే తేనె గాని సో ఇలాంటి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అంటే చాలా మంది కూడా క్యాలరీస్ అని చెప్పేసి మనకు పంచదార ఎక్కువగా వాడరు కదా అవును ఇప్పుడు డైట్ స్టార్ట్ అయ్యింది కదా అందరికి yes అలాంటి వాళ్ళు ఏందంటే దీంట్లో దానికి బదులుగా స్వీటనింగ్ కోసం తేనె లేదా బెల్లం గాని లేకపోతే డేట్ సిరప్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది ఖర్జూరం సిరప్ సో అవి కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు బాగుంది ఇలా కోకోనట్ యాడ్ చేసి చేయడం దీనిలో కావాల్సింది అంటే పై నుంచి ఇప్పుడు మీరు పుదీనా వేస్తారు అలాగే లేత కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తే మధ్య మధ్యలో అవి కూడా తగులుతూ ఉంటాయి సో కావాల్సి అలా కూడా చేసుకోవచ్చు బట్ ఇక్కడ వరకు ఇది బాగుంది చాలా బాగుంది అంటే ఆ కొబ్బరి ఫ్లేవర్లో రెగ్యులర్గా ఏంటంటే ఎక్కువ మనకు ఆ పెరుగు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది దీంట్లో ఆ కొబ్బరి నీళ్ళు వాడారు ప్లస్ లేత కొబ్బరి కూడా వేసారు లేత కొబ్బరి ఆ కమ్మదనం డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంది దీంట్లో చాలా బాగా చేశారు థ్యాంక్ యూ రాజీవ్ గారు చూసారుగా చాలా అంటే చాలా బాగుంది కోకోనట్ లస్సీ ఈ సమ్మర్ లో చాలా మంది ఇళ్ళలో ఇలాగే చేసుకొని తాగితే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ కి కూడా చాలా మంచిది రాజుగారు కూడా చెప్పారు కదా షుగర్ బదులు హనీ గాని అండ్ బ్రౌన్ షుగర్ గాని యూస్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి అండ్ ట్రై చేస్తూనే ఉంటారేమో అనుకుంటున్నా ఇప్పుడు మీ కోసం ఒక చిన్న చిట్కా ఇప్పుడు మీ కోసం ఇంకో చిట్కా పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం పెరుగు ప్రతిరోజు ఒక కప్పు చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణాశయంలో ఉండేటటువంటి చెడు బ్యాక్టీరియాని తొలగించే శక్తి పెరుగుకుంది ప్రయత్నించండి నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్
గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు రాజుగారు? మష్రూమ్ స్ప్రౌట్స్ రోల్స్ అండి. మష్రూమ్ స్ప్రౌట్స్ రోల్స్. వావ్, గుడ్ ఫుడ్. Yes. మష్రూమ్ స్ప్రౌట్స్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ స్ప్రౌట్స్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. మష్రూమ్స్ ఒక కప్పు, స్ప్రౌట్స్ ఒక కప్పు, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు మూడు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, చాట్ మసాలా ఒక టీ స్పూన్, గోధుమ పిండి ఒక కప్పు, వాము ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, టమాటో సాస్ ఒక టేబుల్ స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా పిండి కలిపి పెట్టేసుకోవాలి. దీంట్లో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కొంచెం వాము, కొద్దిగా నూనె వేసేసి నీళ్ళతో ఇలా చపాతి పిండిలో కలిపేసి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా నూనె, దీంట్లో అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు. సో రోల్స్లో వేసుకుంటాం కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే తరిగిన పచ్చిమిరపకాయలండి. ఓకే. స్టిక్ ఇస్తారా? సో ఇక్కడ స్ప్రౌట్స్ మనం అలా పచ్చిగానే తీసుకుంటాం, మిక్స్డ్ స్ప్రౌట్స్ వాడుతున్నాం. ఏమేమి ఉన్నాయి రాజుగారు అందులో? బొబ్బర్లు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, పెసర్లు, శనగలు అన్నీ అండి. సో లేదా మనం ఏదన్నా ఒకటే ఉన్నా మన ఇంట్లో పెసర్లు కానీ అలాంటి అలా మొలకెత్తి తెచ్చేసుకుని, అంటే ఎండాకాలంలో చాలామంది కూడా తింటూ ఉంటారు. సో అంటే ఈ వేడి కూడా మనకు కొంచెం ఫాస్ట్గానే వస్తుంది. సో ఏదైనా ఒకదాంతో చేసుకోవచ్చు, ఇలా అన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల వాటితో కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో మిక్స్డ్ స్ప్రౌట్స్ ఇవి మనకు సగం వేగితే సరిపోతుందండి. సో రోల్స్ కాబట్టి కొంచెం మధ్య మధ్యలో అలా క్రంచిగా తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది. సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో కొంచెం వేగనివ్వాలి, ఇందాక అనుకున్నాం కదా ఒక హాఫ్ వేగితే సరిపోతుంది మనకి స్ప్రౌట్స్ అనేది. సో కొంచెం హెల్దీ ఫుడ్ పెట్టాలి అని అంటూ ఉంటారు కదా. సో అప్పుడు మనం ఏంటంటే ఇది డైరెక్ట్గా ఇది మనం నానబెట్టి ఇచ్చేసిన కొంచెం ఇంకేం తెలియ చేసి ఇచ్చిన తిండ్రు పిల్లలు. సో వాళ్ళకి ఇష్టమైన ఏవైతే డిష్లు ఉంటాయో, శాండ్విచ్లు కానీ ఇలా రోల్స్ కానీ, సో ఇవన్నీ కూడా వాటిల్లో మనం స్టఫ్ చేసి ఇచ్చామనుకో వెతుక్కోకుండా మొత్తం తినేసేస్తారు వాళ్ళు. సో మనం చేయాల్సింది అంటే కొంచెం టేస్ట్గా చేసి వాళ్ళకి పెడితే సరిపోతుంది. సో ఇలా హెల్దీ అన్నీ కూడా వాళ్ళకి ఫేవరెట్ అయ్యేటట్టు మనమే చూసుకోవాలి. ఎస్. సో గింజ ఫలంగా వాళ్ళు చూశాక తినరు అనుకుంటే కొంచెం మ్యాష్ చేసేసారు, ఏముందో కూడా కనబడుద్ది అందులో. సో ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ అండి. సో మష్రూమ్స్ మనకు తొందరగానే వేగిపోతాయండి కాబట్టి కొంచెం మనకు ఆ స్ప్రౌట్స్ వేగిన తర్వాత మష్రూమ్స్ వేసుకుంటే సో ఆ టైంకి అవి కూడా సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇది డైరెక్ట్గా సలాడ్లా కూడా తీసేసుకోవచ్చు, అంటే కొంచెం పోపు అది మంచిగా బాగా వేసుకున్నాం కదా. కావాలి జనరల్గా తాలింపు వేసుకుంటారు కదా స్ప్రౌట్స్ నానిన. సో ఇది అలాగే ఉంటుంది. మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాం మనం ఇందులో. సో దీంట్లోనే కొద్దిగా పొడులు కూడా యాడ్ చేసుకున్నాం, జీలకర్ర పొడి, ఆమ్చూర్, ఓకే, కొత్తిమీర. సో మష్రూమ్ ఉడికేంతవరకు కొంచెం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఓకే. మంచి స్మెల్ వస్తుంది ఇందాక అనుకున్నట్టు. ఇలాగే వీటిని తీసుకోవాలంటే కొంచెం పచ్చి ఉల్లిపాయ ఎండింగ్లో కలిపేసుకుని కొద్దిగా నిమ్మరసం పిండి వేసుకుంటే చాలు, అలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. టేస్టీ టేస్టీ, యమ్మీ యమ్మీ, స్నాక్ రెడీ అయిపోద్ది. ఓకే. సో రెడీ అయిపోయిందండి ఇది. దీన్ని పక్కన పెట్టేసి మనం షీట్ తయారు చేసుకుందాం. ఓకే. సో కొద్దిగా పొడిపిండి, ముందుగా మనం కలిపెట్టేసుకుందాం పిండి. ఓకే. సో దీంట్లో వామ్ కూడా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. సో స్ప్రౌట్స్ అవి కూడా వేసాం, కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఈ వామ్ అనేది కూడా మనకు కొంచెం అరగడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. స
ముందుగానే కలిపేటేసుకుంటే మనకు కొంచెం సాఫ్ట్ గా వస్తుందండి మనకు. సో నూనెతో మనం రెండు వైపులా బాగా వేయించుకోవాలి, అంటే కాల్చుకోవాలి మనం. ఓకే, అట్లా కడిస్తారా? సో లైట్ గా నూనె. సో ఇది బాగా వేగనివ్వకూడదా రాజుగారు? ఆహా, మరి అంటే మామూలుగా మనం చపాతీ లాగా చేసుకోవద్దండి, కొంచెం అభ్యస్తంగా ఉండాలి. చపాతీ కంటే కొంచెం సన్నగానే ఉండాలండి, సో అప్పుడే మనం చుట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, చపాతీ కన్నా పలుచగా ఉండాలి, ఎక్కువ వేగకూడదు. అవునండి, అప్పుడు చుట్టుకోగలం నీట్గా. ఎస్, అందుకే ఎక్కువ మంట మీద కాకుండా కొంచెం సన్నటి మంట మీద చేస్తే అది బాగా ఉడికిపోతుంది, అంటే పచ్చదనం అనేది లేకుండా పిండి తినేటప్పుడు కూడా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేశాను కదండి, సో అది కూడా ఆప్షన్ అండి. సో కాల్స్ వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా అన్నే కాదు, మనం అలా ఫ్రై చేసుకొని కూడా రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను పైన అంటే పిల్లలకి ఇష్టం ఉంటుందని చెప్పేసి టమాటో సాస్ అప్లై చేస్తున్నాను, అది కూడా ఆప్షన్ అండి. సో కాల్స్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి పిల్లలకి ఏంటంటే ఏదన్నా డిప్ కావాలి, అలా కాకుండా మనం దానికే అప్లై చేసుకుంటే పిల్లలు ఈజీగా తినేస్తారు. సో మనం తిని కొంచెం హెల్దీగా కావాలనుకున్నప్పుడు టమాటో సాస్ లేకుండా డైరెక్ట్గా అదే చేసుకుందాం, రోల్ చేసేసుకుందాం. ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, ఫస్ట్ సైడ్స్ క్లోజ్ చేసి ఆ తర్వాత రోల్ చేస్తారు. అది రోల్ చేసుకోవడంలో అది ఒక టెక్నిక్ అండి, లేదంటే బయట కట్ ఇట్ వచ్చేస్తే ఇక్కడ సైడ్ మనకు ఓపెన్ ఉంటుందంటే అటు సైడ్ నుంచి కింద పడిపోతూ ఉంటుంది తినేప్పుడుగా. ఓకే, సో నైఫ్ ఇస్తారా? ఓకే, సో రోల్స్ రెడీ అయిపోయి ఒక చిన్న కార్యం కూడా చేసేసుకున్నాం. ఓకే రాజు గారు, సో దోసకాయతో చేస్తున్నాను, స్వాన్లా చేస్తున్నాను. ఓకే, సో సైజుని బట్టి మనకి ఎన్ని స్లైస్లు వస్తే అన్ని స్లైస్లు తీసుకోవచ్చండి. అలాగే ఇటువైపు కూడా ఒక రెండు తీస్తున్నా. ఓకే, వింగ్స్ లాగా. సో ఒక్కొక్కటి కొంచెం ఇలా వెనక్కి జరుపుతా. అది అలా అతుక్కుపోయింది, వాటర్ ఉంటుంది కదండి లోపల. సో నెక్ వచ్చేసి టమాటాలో తీసుకుంటున్నాను. సో ఇక్కడ బీట్, సో ఇక్కడ ఇలా పెట్టేసేయాలండి. ఓకే, సో దీన్ని మనం టూ పిక్స్తో ఫిక్స్ చేసేస్తున్నాం. కావాలంటే మనం పొడుగుగా ఉన్న వైలెట్ కలర్ బ్రింజాలు కూడా తీసుకోవచ్చు కదా? అది కూడా తీసుకోవచ్చు. దానికోసమే చేసినట్టుంది అలా పెడితే. ఓకే, మష్రూమ్ స్ప్రౌట్స్ రోల్స్ రెడీ. ఓకే రాజు గారు, మష్రూమ్ స్ప్రౌట్స్ రోల్స్ రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూసిద్దాం. మష్రూమ్ స్ప్రౌట్స్ రోల్స్ తయారు చేసే విధానం, ముందుగా గోధుమ పిండిలో వాము, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్, జీలకర్ర పొడి, చాట్ మసాలా,
కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా వదుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీలకి టొమాటో సాస్ రాసి మధ్యలో మష్రూమ్ మిశ్రమం ఉంచి రోల్సా చుట్టుకోవాలి. అంతే మష్రూమ్ స్ప్రౌట్స్ రోల్స్ రెడీ. मश्रूम स्प्राउट्स रोल्स तैयार चेसे विधानं चूसां कदा राजुगारु टेस्ट चेद्दामा. ओके मश्रूम सॉफ्ट गा उंदी. नो दिस स्प्राउट्स कोंचेम मनं अंटे हाफ वेयिंचां कदा एक्कुवगा उडककुंडा मरि एक्कुव अर्थं लेकुंडा कोंचेम अदि पंडकिंद मंचिगा नलुगुतू सूपर गा उंदी. अन्नी कूडा बागा सरिपोयिनी. मनं वेसिन आ पोल्लु कूडा बागा पट्टेसायि. अवुनु अवुनु हैप्पी पिल्लकि इला అంటే స్ప్రౌట్స్ తో కొంచెం హెల్దీగా చేయాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు. yes ఇలా పట్టుకొని చక్కగా తినేస్తారు. yes అండి చాలా బాగుందండి మష్రూమ్ స్ప్రౌట్స్ రోల్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ గుణాలు మెండుగా ఉన్నాయి. ప్రతిరోజు ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకోవడానికి అలవాటు చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. చీటికి మాటికి జలుబు దగ్గు జ్వరం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఒంట్లో కొలెస్ట్రాల్ కూడా సమస్థితిలో ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ఏంటి రాజుగారు స్పెషల్? కాజు కుక్కీస్ అండి. యమ్మీ యమ్మీ రాజుగారు. yes కాజు కుక్కీస్ అంటే అందరికీ ఇష్టం కదా. మరి వెంటనే కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకోండి. కాజు కుక్కీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు అర కప్పు, మైదా రెండు కప్పులు, వెన్న 100 గ్రాములు, బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్, ఉప్పు చిటికెడు, పాలపొడి పావు కప్పు, పంచదార పొడి అర కప్పు, వెనిలా ఎసెన్స్ పావు టీ స్పూన్, పాలు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం అవెన్ ప్రీ హీట్ పెట్టుకోవాలండి. ఓకే 180 డిగ్రీల దగ్గర ఒక 10 నిమిషాల పాటు ప్రీ హీట్ అవుతూ ఉంటుంది. ఓకే సో మీరు ఆల్రెడీ పెట్టేసారు? ఆల్రెడీ నేను పెట్టేసాను. సో ఒక బౌల్ లో సో వాటర్ వచ్చేసి మనకు వెన్న రూమ్ టెంపరేచర్ లో ఉండాలి. ఓకే సో ముందుగా దీన్ని ఫైన్ క్రీమీగా చేసుకోవాలండి. సో ఇది ఫైన్ గా అయిన తర్వాత దీంట్లోనే పంచదార పొడి అండి. పంచదార పొడి. సో కొద్దిగా వెనిలా ఎసెన్స్, జనరల్ గా మనం కేక్ పైన క్రీమ్ చేస్తాం కదా. అవునండి. అది ఇలాగే చేస్తారా రాజుగారు? సో దాంతో అంటే బటర్ క్రీమ్ వేరేగా ఉంటుంది, మామూలుగా మనం ఫ్రెష్ క్రీమ్ తో చేస్తే వేరేగా ఉంటుంది. సో ఇది కాసేపు మనం పక్కన పెట్టేసుకుందాం. సో దీంట్లో డ్రై ఇంగ్రీడియన్స్ అండి మైదా, సో దీంట్లోనే కాజు అనుకున్నాం కదండి. సో కాజు కొంచెం పొడిలా కూడా చేసి వేసుకుంటున్నాం. ఓకే కొద్దిగా పాల పొడి, బేకింగ్ సోడా. ఓకే అలాగే కాజు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం. కొద్దిగా ఉప్పు అండి. సో ఇది బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే నెక్స్ట్ మనం ఇందాక వెన్న అలాగే పంచదార ఇదంతా కలిపేసుకున్నాం కదా. అవును. సో దీంట్లో ఈ పిండి మిశ్రమం యాడ్ చేసేసాను. ఓకే సో ఎప్పుడు మనం ఇలాంటి బేకింగ్ ఐటమ్ చేసుకున్నా మైదా పిండిని ముందుగానే బాగా జల్లించి పెట్టేసుకోవాలి. సో చిన్న చిన్న ఉండలు లాంటివి ఏవి రాకుండా. సో అది కంపల్సరీ అండి. ఓకే సో ఫస్ట్ మనం వెన్న అంతా దీంట్లో కలిసిపోయే విధంగా బాగా కలిపేసుకోవాలి. సో ఒకసారి ఈ వెన్న అంతా కూడా బాగా దీనికి పట్టేసిన తర్వాత పాలు పోసుకుంటూ మనకు చపాతి పిండి మాదిరి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
కొబ్బరి నూనెని బాగా వేడి చేసుకొని అందులో కాస్త నిమ్మరసం కలుపుకొని తలకి మాడుకి జుట్టుకి బాగా అప్లై చేసుకొని ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత కాస్త గోరువెచ్చటి నీటితో కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు చివర్లు చిట్లకుండా ఉండడమే కాకుండా జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది। సో అప్పటి మొత్తానికి బాగా పట్టేసుకోవాలి వెన్న మిశ్రమం అనేది వెన్న పంచదార ముందు బాగా కలుపుకోవాలి ఇలా అవునండి। సో అంటే అంతట బాగా పట్టేసుకొని ఉంటుంది అప్పుడు। సో ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా పాలు పోస్తాం। సో పాలు చాలా తక్కువ పడతాయి రాత్రి తక్కువగానే పడుతుందండి। సో అంటే కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఆల్రెడీ దాంట్లో వెన్న కూడా ఉంది కదా అవును। సో స్పూన్ తోనే ఇలా వేసుకుంటూ కలుపుకుంటే yes సో ముద్దల అవసరం మనకు సరిపోతుంది। ఓకే కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకుపోతూ ఉంటే మనకు ఎంత ఎంత పడుతుందో తెలుస్తుంది ఒకేసారి వేసుకోకుండా। ఎందుకంటే బేకరీలో ఎప్పుడు చేసుకున్నా మనకి కొలతలు అనేవి చాలా ముఖ్యమండి। సో ఆ కొలతలు ఏ మాత్రం కొంచెం తేడా వచ్చినా ఫైనల్ ప్రొడక్ట్ అనేది మనకు ప్రాపర్ గా రాదు కరెక్ట్ గా రాదన్నమాట। ఇప్పటికి ఇందులో వేసిన అన్ని కూడా కొలతలతో వేసాం కాబట్టి కొంచెం పాలు ఎక్కువైనా మళ్ళీ అన్ని వేయాల్సి వస్తుంది। yes సో కొంచెం పాలు ओके सो इत रेडी आईपाइन सो अला कुछ पै पैन मन अला कलपाली गटे मन अंत चपाती पिं कल अला गट मेदपक ओके सो इत रेडी साफ्टी सो विना इला पटे मुद्दला सो नेक्स्ट बेकिंग ट्रे तीसको इनकी विना रास క్రీజింగ్ చేస్తున్నా। నెక్స్ట్ దీన్ని కొంచెం కొంచెంగా తీసుకొని మనం చేతో ఇలా చుట్టుకొని కొంచెం లైట్ గా ఇలా ప్రెస్ చేసుకోవాలి। ఓకే జీడిపప్పు ఏం పెట్టునారా రాజు? సో జీడిపప్పు అది మనం లాస్ట్ లో పెట్టుకుంటాం। సో మనం అది స్టవ్ మీద చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు రాజు గారు ఇలాంటి బిస్కెట్స్ చేసుకోవచ్చుండి చాలా మంది కుక్కర్ లో అది చేసుకుంటూ ఉంటారు కదా కొంచెం ఇస్కా అది వేసేసి కేక్ చేసుకున్నప్పుడు ఆ కేక్ చేసుకున్నట్టుగా సేమ్ ఇది కూడా అలాగే చేసుకోవచ్చు। ఓకే నీళ్లు పోసి ఇడ్లీలు పెట్టుకుంటాం కదా అలా కూడా చేసుకోవచ్చు లేదు ఆవిర్తం మళ్ళీ మెత్తగా వస్తుంది। సో దీన్ని ఇంకో లాగా కూడా చేసుకోవచ్చు సో ఈ పిండిని ఒక ముద్దలా చేసి ఒక పాలిథిన్ కవర్ లో లేకుంటే క్లీన్ ఫిల్మ్ అని దొరుకుతుంది దాంట్లో ఇలా చుట్టలా చుట్టేసి స్క్వేర్ గా కావాలనుకుంటే కొంచెం ఇలా అంచులు ఒత్తేసి ఎడ్జెస్ మనం చుట్టేసి ఫ్రిడ్జ్ లో కాసేపు పెట్టేయాలి రిఫ్రిజిరేటర్ లో। సో అది కొంచెం లైట్ గా అంటే వెన్న ఉంది కాబట్టి కొంచెం గట్టి పడుతుంది। ఓకే ఆ తర్వాత బయటికి తీసేసి మనం ముక్కలుగా కట్ చేసి అప్పుడు మనం బేక్ చేసుకోవాలి అలా కూడా చేసుకోవచ్చు। ఓకే సో అప్పుడు ఆ షేప్స్ అనేది కొంచెం స్క్వేర్ గా వస్తుంది అవును। అదే జిప్ లాక్ లో కూడా పెట్టేసేసి అలా ఫ్రిజ్ లో అంటే మనకు కావాల్సిన షేప్ దాంట్లో తీసుకొని రోల్ చేసుకొని రౌండ్ గా కావాలంటే రౌండ్ గా రోల్ చేసుకోవాలి స్క్వేర్ లో రావాలనుకుంటే అంచులు ఎలా నొక్కేస్తే ఓకే ఆ షేప్ లో వచ్చేస్తుంది। సో హాఫ్ జీడిపప్పు ఇలా తీసుకొని మధ్యలో పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేయాలి। ఓకే కొంచెం పాలకు పైన కొంచెం లైట్ అలా వాష్ ఇస్తున్నాం కొంచెం లైట్ షైనింగ్ వస్తుంది। ఓకే సో మనం ఇందులో ఎగ్ అనేది అసలు వేయలేదు వేయలేదండి మామూలుగా ఎగ్ వాడితే ఎగ్ కోటింగ్ ఇస్తారు పై నుంచి సో ఎగ్ బదులు మనం ఏమ చేస్తాం రాజు గారు అంటే ఇక్కడ మనం పాలు వాడుకున్నాం ఓకే పాలు వాడుకున్నాం కాబట్టి దాంతో మనకు ఈజీగానే వచ్చేస్తుంది కావాలి అనుకుంటే ఇంకొంచెం లైట్ గా పెరుగు కూడా కొంచెం వేసుకోవచ్చు ఎగ్ కు సబ్స్టిట్యూట్ గా ఓకే ఓకే సో ఇది మనం 180 డిగ్రీల దగ్గర 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి। ఓకే 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 సో కాసేపు మనం వెయిట్ చేద్దాం। ఓకే రాజు గారు
ఓకే అయిపో వచ్చేసింది రెడీ కుక్కీ స్మెల్ ఇక్కడికి వస్తుంది రాజుగారు అంటే ఎసెన్స్ కూడా వేసాం కదా అందుకే మనకు బేకరీ ఎదర్ నుంచి వెళ్తా ఉంటే స్మెల్ లాగేస్తా ఉంటాం మన ఇంట్లోనే ఇలా చేసుకుంటే ఎక్కడికి వెళ్ళక్కర్లే yes వావ్ చూడండి పైన కొంచెం లైట్ ఆ షైనింగ్ వచ్చింది కదా మిల్క్ ఇలా రాయడం అన్న ఓకే సో కాస్త మన చల్లారితే మంచిగా క్రిస్పీగా వచ్చేస్తాయండి ఓకే కాజు కుకీస్ రెడీ అండి వావ్ చూసారు కదండి కాజు కుకీస్ రెడీ అయిపోయాయి మరొకసారి వీటి తయారీ విధానం చూద్దాం కాజు కుకీస్ తయారు చేసే విధానం ముందుగా జీడిపప్పు పొడి జీడిపప్పు ముక్కలు సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్ లో వెన్న పంచదార వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి మరొక బౌల్ లో మైదా జీడిపప్పు పొడి పాలపొడి బేకింగ్ పౌడర్ పంచదార పొడి తరిగిన జీడిపప్పు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని వెన్న మిశ్రమంలో వేసి పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేతితో కుక్కీస్ లా ఒత్తుకొని పై నుండి జీడిపప్పు ఉంచాలి ఆపై వీటిని వెన్న రాసిన బేకింగ్ ట్రేలో ఉంచి అవెన్ లో 180 డిగ్రీల వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి అంతే కాజు కుకీస్ రెడీ కాజు కుకీస్ ఎలా తయారు చేయాలో చూసాం కదా రాజుగారు టేస్ట్ చేద్దాం ఓకే yes crispy yes and tasty హ్యాపీగా ఇలా ఇంట్లో తయారు చేసి పెడితే బేకరీ వాళ్ళకు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు అవును వాళ్ళకి ఏ ఫ్లేవర్స్ కావాలో ఆ ఫ్లేవర్స్ వేసేసి నేను కాజు వేసుకున్నాం అవును పలుకులు ఉన్నాయి పొడి రూపంలో వేసాం హ్యాపీగా లాగిచేస్తారండి కాజు వేసింది ఏదైనా బాగుంటుంది కాజుతో స్వీట్ చేస్తే సూపర్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది అలాగే ఇంకా కుక్కీస్ స్మెల్ అదిరిపోయింది టేస్ట్ కూడా అదిరిపోయింది నిజంగా yes అండి పక్కింటి వాళ్ళు కూడా వచ్చేస్తారు ఏదో పలకరించడానికి వచ్చినట్టుగా తలుపులు మూసేసుకున్నా అన్ని మనమెట్టి నల్గా yes చాలా చాలా బాగున్నాయండి కాజు కుకీస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా రకరకాల ర్యాషెస్ కానీ చర్మ సంబంధమైన సమస్యలు కానీ వాటి తాలూకు మచ్చలు ఏవైనా కానీ ఉన్నట్లయితే ఈ చిట్కా ట్రై చేయండి చాలా వరకు తగ్గుతాయి అదేంటంటే కొద్దిగా తులసి రసము అందులో కాస్త శనగపిండి వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ మిశ్రమాన్ని కనుక పైపూతగా అప్లై చేస్తూ ఉన్నట్లయితే రకరకాల చర్మ వ్యాధులు ఇంకా ర్యాషెస్ లాంటివి వాటి తాలూకు మచ్చలు తగ్గుతాయి ఈరోజు వంటల్లోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం మనం చూసిన రెసిపీ చీజ్ పాస్తా పకోడా సో ఇది ఒక కాంబినేషన్ రెసిపీ అని చెప్పచ్చు ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే పాస్తా యూజ్ చేశారు చీజ్ యూజ్ చేశారు అండ్ డీప్ ఫ్రైయింగ్ కోసము వాళ్ళు శనగపిండి కొంచెం బియ్యపిండి కూడా యూజ్ చేశారు సో మనం ఇందులో కంప్లీట్గా ఓన్లీ వీట్ బేస్డ్ అండ్ శనగపిండి బేస్డ్ రెసిపీ చూస్తున్నాం ఇందులో వెజిటబుల్ అనేది ఏమీ లేదు సో అలా చూస్తే ఒక నాట్ సో గ్రేట్ రెసిపీ అని చెప్పొచ్చు ఎస్పెషలీ మనము పాస్తా చీజ్ ఇవన్నీ యాడ్ చేస్తున్నప్పుడు దాని నుంచి మనకి క్యాలరీ డెన్సిటీ అనేది వచ్చేస్తుంది అడిషనల్గా దీన్ని మనము డీప్ ఫ్రై కూడా చేస్తున్నాం కాబట్టి ఒక వెరీ హై క్యాలరీ రెసిపీ లాగా వస్తుంది మనం ఎస్పెషలీ ఎక్కువగా మనం వెజిటబుల్స్ కనుక ఫిల్లింగ్ లాగా యూజ్ చేసినప్పుడు అందులో అతి తక్కువ క్యాలరీస్ వస్తాయి కాబట్టి కొద్దిపాటు కాంపెన్సేషన్ ఉంటుంది కానీ ఇట్లాంటి రెసిపీలో ఫిల్లింగ్లో కూడా చీజ్ అండ్ పాస్తా రెండు ఉన్నాయి దానిలోంచి మనకి ఫెయిర్లీ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేవి వచ్చేస్తాయి ప్లస్ మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువ క్యాలరీస్ వస్తాయి సో ఓవరాల్గా ఒక వెరీ హై క్యాలరీ హై ఫ్యాట్ రెసిపీ కాబట్టి చాలా ఒకేషనల్గా తీసుకోవాల్సిన రెసిపీ మనం చూసిన రెసిపీ కోకోనట్ లస్సీ ఇది ఒక పర్ఫెక్ట్ సమ్మర్ రెసిపీ అని చెప్పొచ్చు మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే కొబ్బరి నీళ్ళు లేత కొబ్బరి అండ్ కొంచెం పెరుగు కూడా యూజ్ చేసి తయారు చేశారు సో ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ హెల్దీ సమ్మర్ డ్రింక్ మనం ఎప్పుడు కొబ్బరి నీళ్ళు తాగాలన్నా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం ఓన్లీ మజ్జిగ తాగమన్నా కూడా బోర్ కొడుతూ ఉంటుంది ఈ కాంబినేషన్లో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ కొబ్బరి లేత కొబ్బరి నీళ్ళ నుంచి మనకి ఈ సమ్మర్లో చాలా స్పెసిఫిక్గా కావాల్సిన న్యూట్రియన్ పొటాషియం అనేది దొరుకుతుంది
అండ్ పెరుగు ఒక ప్రోటీన్ డెన్స్ కాల్షియం డెన్స్ అయినప్పటికీ ఒక గ్రేట్ కూలెంట్. సో రెండు కూలింగ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసి మనకి ఒక పర్ఫెక్ట్ సమ్మర్ హెల్దీ డ్రింక్ తయారు చేస్తాం. కాబట్టి ఈ సమ్మర్ అంతా మనం తప్పకుండా ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. మనం చూసిన రెసిపీ మష్రూమ్ స్ప్రౌట్ రోల్స్. మనం ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే మష్రూమ్స్ ఉన్నాయి, స్ప్రౌట్స్ ఉన్నాయి, రోల్స్ చేయడానికి చపాతీ పిండి యూజ్ చేశారు. మష్రూమ్స్లో మనకి మెయిన్గా ఏమి న్యూట్రియంట్ దొరుకుతుంది అంటే చాలామంది ఎక్కువ ప్రోటీన్ అని అంటారు. సో స్లైట్గా ప్రోటీన్ మిగతా వెజిటబుల్స్ కంటే కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. మనం గమనించాల్సింది మెయిన్గా ఏంటంటే ఇందులో ఫైబర్ అండ్ పొటాషియం ఈ రెండు న్యూట్రియంట్ ఎక్కువగా లంపిస్తాయి. కాబట్టి సమర్స్లో స్పెసిఫిక్గా మనం తప్పకుండా ఇంక్లూడ్ చేయాల్సిన ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. మనకి ఇందులో స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి. స్ప్రౌట్స్ ఒక లైవ్ ఫుడ్ కేటగిరీలోకి వస్తాయి. కాబట్టి ఇందులో మనకి పల్స్లో ఉన్నదానికంటే మనం స్ప్రౌట్ చేసినప్పుడు దానిలో విటమిన్ సి, B12 కంటెంట్ అన్నీ కూడా ఎక్కువ అవుతాయి. న్యాచురల్గా ఉన్న ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా మనకి ఎన్హాన్స్ అవుతుంది. మనం చూసిన రెసిపీ కాజు కుకీస్. మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే మనం ఇందులో మైదా పిండి, కాజు అండ్ బటర్ అండ్ షుగర్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్గా ఉంటాయి. మనం గుడ్ న్యూట్రియంట్స్ లాగా చూస్తే మటుకు నట్స్ ఒక గుడ్ హెల్దీ కేటగిరీలోకి వస్తాయి. మనం క్వాంటిటీ వైజ్ గుడ్ అన్నాం కదా అని ఎక్సెస్ కన్స్యూమ్ చేస్తే మళ్ళీ దానిలోంచి ఒక నెగటివ్ కనోటేషన్ అనేది వస్తుంది. కాజులో గుడ్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, బ్యాడ్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అని చూస్తే మనకి మినరల్స్ ఇంపార్టెంట్గా మనకి దొరుకుతాయి. కాల్షియం అండ్ జింక్ లాంటి వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మనకి కాజులోంచి ఉంటాయి. కాబట్టి స్మాల్ క్వాంటిటీస్లో ఏ రెసిపీలోనన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో అదర్ ఇంగ్రీడియంట్స్ చూస్తే మైదా పిండి ఉంది. మైదా ఒక రిఫైన్డ్ ఫ్లవర్ కేటగిరీలోకి వస్తుంది. ఎలాంటి రెసిపీ చేసినా కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. కాబట్టి మనము దాన్ని ఎంత తక్కువ యూజ్ చేయడమో లేకపోతే రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. షుగర్ నుంచి మనకి కూడా దానిలోంచి కూడా క్యాలరీస్ వస్తాయి. సో ఓవరాల్గా మనకి ఒక హై క్యాలరీ రెసిపీ. మనం దీన్ని బేక్ చేస్తున్నప్పటికీ ఒక హై క్యాలరీ రెసిపీనే వస్తుంది. కాబట్టి రెగ్యులర్గా కనుక మన డైట్లో కానీ పిల్లలకి కానీ ఇది ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు మైదాని ఎలా రీప్లేస్ చేయాలి, షుగర్ని ఎలా రీప్లేస్ చేయాలని కూడా మనం అలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొన్నిసార్లు పెదవులు డ్రై అయిపోయి చిట్లిపోయినట్లు అవుతూ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు కొద్దిగా గులాబీ రేకులు తీసుకుని మెత్తగా పేస్ట్లాగా రుబ్బుకుని దీనిలో కొద్దిగా గ్లిజరిన్ కూడా యాడ్ చేసుకుని రాత్రి పడుకోబోయే ముందు పెదవులకు అప్లై చేసుకున్నట్లయితే పెదవులు తిరిగి మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు వంటలన్నీ భలే టేస్టీగా ఉన్నాయండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.